అంటే భారతీయ జనతా పార్టీ తనకి తాను ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటుంది, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలమనుకుంటుంది, అక్కడ వాతావరణం ఆ రకంగా ఉందనుకుంటుంది. ఎందుకంటే రెండు సార్లు వరుసగా గెలవడం కేసీఆర్ క్రమంగా వివిధ అంశాలు, ఎస్పెషల్లీ మనకి ఇక్కడ ఆంధ్రాలో హిందుత్వ ఈ అంశాలు తక్కువ ఉంటుంది, కానీ తెలంగాణలో అది ఎక్కువ ఉంటుంది. కొంత ఇక్కడతో కంపేర్ చేస్తే మీరు అక్కడ ఆర్ఎస్ఎస్ శాఖలు చాలా బలంగా ఉంటాయి. ఈవెన్ ఏబీవీపీది కానీ లేకపోతే ఆర్ఎస్ఎస్ మీటింగ్స్ ఏమైనా పెట్టినా మార్చి పెట్టినా కూడా జనం పెద్ద ఎత్తున పోగవుతారు. అక్కడ ఆ విధమైన అడ్వాంటేజ్ ఉంది. అక్కడ ఇంకొకటి కోపం కూడా ఉంది కొన్ని చోట్ల, అంటే ఎప్పుడైనా స్పర్ధ ఉన్న చోటన రెండు వర్గాలు అవుతారు. ఇప్పుడు అక్కడ హైదరాబాదు, హైదరాబాద్కి వచ్చేటప్పటికి మ్యాక్సిమం ముస్లిం డామినేషన్ ఉండేటప్పటికి దాని కారణంగా ఇటు బీజేపీ వైపుకి పోలరైజేషన్ ఇంకొక వర్గం ఉంటుంది. అంటే ఇదివరకు ఉండేది కాదు, ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు, అంటే ఇదివరకు కూడా బీజేపీ ఉంది కానీ బలంగా లేదు, అప్పుడు ఇప్పుడు బలంగా ఉంది. మామూలుగా అయితే మనం లైట్ తీసుకుంటాం, అన్ని మతాలు కలిసినే ఉంటాం, కానీ కొన్ని కొన్నిసార్లు ఓవైసీ లాంటి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నటువంటి సందర్భంలో కోపం వస్తుంటుంది. వీళ్ళ పట్ల ప్రవర్తించే తీరు కానీ వీళ్ళ పట్ల బిహేవ్ చేసే తీరు కానీ, ఇప్పుడు ఆ సామాజిక వర్గాన్ని ఎత్తినేసుకున్నప్పుడు ఆ సామాజిక వర్గంలో కింద వాళ్ళు చేసే తప్పులు కూడా ఆ పార్టీకి దెబ్బ కొడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆటో ఎక్కుతామండి, సోన్సో సెంటర్ దగ్గర తెంపంటాం, ముందు 50 రూపాయలు చెప్తాడు, తర్వాత ఉర్దూలో తిట్టిందిరి తిట్టకుండా తిడతాడు, నాకు 100 ఇవ్వాల్సిందే అంటాడు. మనకి అతన్ని ఏం చేయలేం, పోలీసులను పిలిచి అదంతా చేయాలంటే మనం పనంతమనుకుని అతనితో గొడవ పడాలి, పోలీసులు రారు.